Hello friends, నా పేరు ప్రశాంత్. ఇవాళ వీడియోలో నేను కడప నుంచి పులివెందులకి స్కూటీలో ట్రావెల్ చేస్తున్నాను. కడప నుంచి పులివెందులకి 70 కిలోమీటర్ల దూరం ఉంది. బస్సులో అయితే గంటన్నర నుంచి 2 గంటల టైం పడుతుంది. బైక్ కానీ కార్ కానీ స్కూటీ కానీ అయితే గంటన్నర లేదా గంటలో వెళ్ళిపోవచ్చు. ఈ జర్నీ వీడియోని కూడా నేను బస్సులోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నా. నేను జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి క్లైమేట్ అనేది చాలా చాలా కూల్ అయిపోయింది. అసానీ తుఫాన్ అంట. ఆ తుఫాన్ మా కడప సైడ్ రాక ముందు రోజు నేను ట్రావెల్ చేశాను. కడప నుంచి పులివెందులకి 4 లేన్ రోడ్డు ఉంది. ఈ జర్నీ రూట్ వచ్చేసి వయా పెండ్లిమర్రి, నందిమండలం, వేంపల్లి, వేముల మీదుగా పులివెందులకి వెళ్ళొచ్చు. స్కూటీకి ఫ్రంట్ పార్ట్లో గోప్రోని సెట్ చేశాను. చాలా గట్టిగా టైట్గా అయితే ఫిట్ చేసేసిన. గోప్రో అయితే కింద పడదు. ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, గతుకుల రోడ్ వచ్చినా గోప్రోకి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు, గతుకుల రోడ్ వచ్చినప్పుడు నా బండిలో ఉన్న చిన్న ప్రాబ్లం వల్ల ఒక డిస్టర్బెన్స్ సౌండ్ అయితే వస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ఈ జర్నీ వీడియోలో ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను లాంగ్ జర్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఛానల్ ఇంకా మానిటైజ్ కాలేదు. మానిటైజ్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన జర్నీ వీడియోస్ అన్నీ నా మనీతోనే ట్రావెల్ చేశాను. నేను సేవ్ చేసుకున్న మనీతోనే ట్రావెల్స్ అంతా కంప్లీట్ చేశాను. బస్ జర్నీస్ కానీ ట్రైన్ జర్నీస్ కానీ ఇప్పుడు కొంచెం కష్టం లాంగ్ జర్నీస్ చేయడం అంటే. అందుకోసమే షార్ట్ వీడియోస్ చేస్తున్నాను. షార్ట్ లెంత్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా కడప టు బద్వేలు చేశాను కదా, అలాగా ఇప్పుడు కడప టు పులివెందులకి స్కూటీలో వెళ్తున్నాను. మీకు ఇలా స్కూటీలో జర్నీ చేసే వీడియోస్ కూడా మీకు ఇష్టం అయితే నాకు కామెంట్స్ చేశారంటే కడప చుట్టూ ఉన్న ఊళ్ళన్నీ స్కూటీలోనే తిరిగేస్తాను. అది కూడా మీకు నచ్చితే మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు నా వీడియో చూస్తుంటే, అది కూడా ఫుల్గా చూస్తుంటే, మీరు ఉన్న ఊరు నా వీడియోలో కనిపిస్తే ఒక కామెంట్ చేయండి. అప్పుడు నాకు కొంచెం మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మీరు ఈ జర్నీ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. నా వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని ఫుల్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేనైతే మ్యాక్సిమం నాకు కనబడిన ప్రతి విలేజ్ని కవర్ చేశాను అండ్ సిటీస్ని కూడా కవర్ చేశాను. అది మీకు వీడియో ఫుల్గా చూస్తే మీకే తెలుస్తుంది. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.